నేను మీ శివ జ్యోతిని. సో ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడానికి వచ్చిన, అదేంటి అంటే మీ అందరికీ తెలుసు దేవి నాగవల్లి గారు బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నారు. సో తను చాలా స్ట్రాంగ్, తను చాలా సాఫ్ట్. మీ అందరికి అనిపించవచ్చు ఎందుకంత ఏమంటారు మొండిగా లేకపోతే అంత గట్టిగా ఎట్లుండగలుగుతుంది అని. ఏమంటే నేను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నేను కూడా చెప్పేదాన్ని, మనుషులు ఎప్పుడు ఒకటే తీరుండరు, పరిస్థితులు ఎప్పుడు ఒకటే తీరుండే అని. సో ఆ పరిస్థితులే దేవి గారిని అంత స్ట్రాంగ్ చేసేటట్టు చేసినాయి. అండ్ ఏంటి ఎక్కువ మాట్లాడట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆఫీస్లో కూడా తను అంతే, తను వస్తుంది పని చేసుకొని వెళ్ళిపోద్ది, అట్లనే జోవియల్గా ఉండదని కాదు. బిగ్ బాస్ హౌస్లో కూడా తనకు నచ్చిన వాళ్ళతో తన కంపెనీని ఎంజాయ్ చేస్తుంది. అండ్ మా ఆఫీస్లో కూడా అట్లే చేస్తుండే. నేను ఏమంటున్నానంటే, నేను స్పెషల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అక్కడ ఉండొచ్చిందన్నే కాబట్టి ఏదో గంటలో జరిగేదాని గురించి మీరు జడ్జ్ చేయొద్దు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. సో ఈ ఫీల్డ్ నుంచి, జర్నలిస్ట్ ఫీల్డ్ నుంచి, న్యూస్ ఫీల్డ్ నుంచి ఈసారి దేవి నాగవల్లి గారు ఉన్నారు కాబట్టి ప్లీజ్ తను నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి మీరు ఓట్ చేసి తను ఫినాలే వరకు వెళ్ళేలాగా మీరే చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.